ఆయన తట్టు మనం కన్నులెత్తి గనక చూసినట్లయితే ఏం జరుగుతుంది? యెషయా గ్రంథం 45:22 మనం చదువుకుందామండి. భూదిగంతములో ఉన్న నివాసులారా, ఆయన వైపునకు చూసి మీరు రక్షణ పొందండి. దేవుని నామాని స్తోత్రం కలుగును గాక. భూదిగంతముల నివాసులారా అంటే భూలోకములో ఉన్నటువంటి సర్వ మానవాళికి యొక్క మాట. ఒకరికో ఇద్దరికో జాతి వారి కులానికి మతానికి కాదండి, మార్గాన్ని వెలుగుచున్న ప్రతి ఒక్కరికి, పరలోకాన్ని వెలుగుచున్న ప్రతి ఒక్కరికి ఈ మాట సెలవిస్తున్న మాట ఏంటంటే, భూదిగంతములో ఉన్నటువంటి నివాసులారా అని దేవుడు అందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. మీరు నా వైపు చూసి రక్షణ పొందండి. ఎందుకు తెలుసా? పరలోకము నుండి యేసు ప్రభు వారు భూమి మీదకి శరీరధారిగా వచ్చి మన పాపముల కొరకు, అపరాధముల కొరకు, దోషముల కొరకు, అతిక్రమముల కొరకు తను దాచుకొనక తన ఇలువైన రక్తాన్ని మన కొరకు కార్చుట నిమిత్తమై కలువరి శిలువలో, కలువరి గిరిలో ఆయన ప్రాణత్యాగం చేశాడు. మేకలతో కొట్టబడి, ముళ్ళ కిరీటం పెట్టబడి, బల్లెముతో పొడవబడి, భయంకరమైనటువంటి దెబ్బలు, అవమానాలు పొంది యేసు ప్రభు వారు మన రక్షణ కొరకు ఆయన చేసిన పుణ్యకార్యం ఏంటంటే, ఆయన పరిశుద్ధ రక్తం అంతా ఒక్క బొట్టు తనలో లేకుండా చివరి రక్త బొట్టు వరకు మన కొరకు ఆయన కార్చి వేశాడు. దేవుని నామాని స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఎవరి వైపు చూస్తే రక్షణ దొరుకుతుందంటే యేసు ప్రభు వైపునకు మాత్రమే. ఎవరి వైపునకు చూసినా రక్షణ దొరకదు, దేని వైపునకు చూసినా రక్షణ దొరకదు. కొంతమంది ఏవో కావాలి వరాలని చెప్పి తిరుగుతూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే అది వస్తుంది, వీళ్ళ దగ్గరికి ఇది వస్తుంది, అది వస్తుంది అని చెప్పి లోకములో వాటి కొరకు ఎతుకులాడే ఉన్నారు. కానీ రక్షణ ఇచ్చేవారు ఎవరు లేరండి. పాపిని రక్షించగలవాడు, పరమునకు చేర్చగలిటువంటి వాడు యేసు ఒక్కడు మాత్రమే. కాబట్టి మనం చూస్తున్నాం, ఎవరైతే ఆయన వైపునకు చూస్తారో వారందరూ కూడా రక్షింపబడతారండి. ఆలోచన చేత నన్ను నడిపిస్తావయ్యా, నీ ఆత్మ చేత నన్ను వాడుకుంటావయ్యా.